హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియోలో మీ అందరికీ ఒక రెసిపీని అయితే షేర్ చేసేస్తాను. ఈ రెసిపీ పేరేంటంటే కరివేపాకు చికెన్ ఫ్రై అండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం రసం అన్నంతో ఈ చికెన్ ఫ్రై చేసుకుంటే మరి టేస్ట్ విషయంలో వేరే లెవెల్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం రెసిపీ ఆలస్యం చేయకుండా చూసేద్దామా. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1/4 కేజీ చికెన్ తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడిగేసి ఒక కుక్కర్ ప్యాన్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అందులోనే ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకొని ఉడకబెట్టేసుకోవాలండి. మనకి ఉడకబెట్టుకోవడం ఎలా అంటే చక్కగా అది ముక్క అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడకబెట్టేసుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత అంటే చికెన్ ఉడికిపోయిన తర్వాత మనం వాటర్ కూడాను పారేయొద్దండి, అలా ఉంచుకోవాలి. ఇంతలోన మనం మసాలాకి ప్రిపేర్ చేసేసుకుందాం. ఇక్కడ మసాలా కోసం నేను ఒక 10 యాలక్కాయలు అలాగే 7 లవంగ మొగ్గలు, 2 స్పూన్ల సోంపు అలాగే 2 స్పూన్ల మిరియాలు అలాగే 1 ఇంచు వరకు చెక్క, 1-2 స్పూన్ల జీలకర్ర, 2 టీ స్పూన్ల స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా మంచి అరోమా వచ్చేలా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై అయిన అంటే హాఫ్ ఫ్రై అయిన తర్వాత 1 కట్ట వరకు కరివేపాకు అనేది తీసుకున్నాను. ఈ కరివేపాకుని శుభ్రంగా కడిగేసుకొని ఇలా ఆకులు అన్నీ సపరేట్ చేసేసి కొంచెం ఆరిన తర్వాత మనం మసాలాలో ఏవైతే వేపుకుంటున్నామో ఆ మసాలాల్లోనే ఈ కరివేపాకు కూడాను వేసి వేయించేసుకోవాలండి. కరివేపాకు మంచిగా డ్రై అయ్యేలా వేయించేసుకోవాలి. అలానే మరీ మాడిపోయే ఛాన్స్ ఇవ్వకుండా కొంచెం స్లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. తర్వాత 1 చిన్న స్పూన్ నెయ్యి అనేది వేసుకొని ఇలా కలబెట్టుకొని దాని మీద మూత పెట్టేయాలి. ఆ నెయ్యి స్మోకీ ఫ్లేవర్ అనేది ఈ మసాలాకి బాగా తగులుతుంది. సో ఇలా తయారైన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్కి వేసుకొని ఫైన్ పౌడర్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి. ఈ విధంగా మనకి ఫైన్ పౌడరు చూస్తున్నారా, అక్కడక్కడ కరివేపాకు ముక్కలు అనేటివి కనిపిస్తూ ఉన్నాయి. చక్కగా మన చికెన్ అయితే ఉడికిపోయిందండి. ఇలా వాటర్ అనేది సపరేట్ చేసుకొని తర్వాత చికెన్ పీసెస్ని 1 ప్లేట్లోకి తీసి పెట్టేసుకోండి. సో ఇలా చికెన్ అంతా సపరేట్ చేసేసుకున్న తర్వాత 1 కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ అనేది పడుతుందండి, అంటే 1.5 స్పూన్ వరకు వేసుకోండి ఆయిల్. దానిలోకి మనకి ఇష్టమైతే జిగిడిపప్పు వేసుకోవచ్చు. జిగిడిపప్పు వేస్తే టేస్ట్ కూడా బాగుంటుందండి ఫ్రైలోకి. సో జిగిడిపప్పు కాస్త బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించేసుకోవాలి. ఇంతలో మనం అల్లం ఇంకా వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం. చూస్తున్నారా, నేను ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మనకి అక్కడక్కడ ఫ్రైలో అల్లం వెల్లుల్లి అనేది ముక్కలు తగులుతూ ఉంటే ఆ టేస్ట్ బాగుంటుంది. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. 1 ఇంచు వరకు అల్లం తీసుకున్నాను. 1 ఫుల్ వెల్లుల్లిపాయ మొత్తం తీసేసుకున్నానండి. ఒలుచుకొని ఇలా ముక్కలు చేసుకొని
మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాజులోకి ఈ అల్లం వెల్లుల్లి ముక్కలు కూడాను వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడాను వేసేసుకోవాలి. ఒక 8 వరకు పచ్చిమిర్చి ముక్కలు తీసుకున్నానండి. అంటే మనకి వేరే స్పైసెస్ అనేది యాడ్ చేయము, మనకి ఓన్లీ ఈ కారమే ఉంటుంది. సో ఒక ఉల్లిపాయ గ్రైండ్ చేసి ఆ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. మీడియం సైజ్ ఉల్లిపాయ పేస్ట్ చేసుకొని ఇలా తాలింపులోకి వేసేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసేసుకోవాలండి. ఉల్లిపాయలో ఉండే పచ్చి వాసన కూడాను పోయేటట్టు ఫ్రై చేసేసుకోవాలి. దానిలోకి రుచికి తగ్గట్టు ఉప్పు అయితే వేసేసుకున్నాను, అంటే చికెన్ మొత్తానికి. సో ఇలా చికెన్ కూడాను ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ కూడాను వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 అలా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నిటిని అన్నీ ఈ చికెన్కి పట్టేలాగా ఒక 5 ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా కరివేపాకు పొడి, ఆ పొడిని ఒక 2 స్పూన్లాగా వేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ అయితే ఒక 2 స్పూన్లు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దానిలోకి మనం ముందుగా నీళ్ళు అయితే పెట్టుకున్నాం కదా, అంటే చికెన్ మిగిలి అంటే ఉడకబెట్టుకున్న వాటర్ ఉన్నది కదా, ఆ వాటర్ కూడా వేసుకొని కాస్త ఆ ముక్కకి ఈ జ్యూస్ అంతా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఈ వాటరు ప్లస్ కరివేపాకు ఇదంతా పట్టేలా ఉడికించిన తర్వాత ఇంకా 2nd మళ్ళీ కరివేపాకు పొడి వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. అంటే ఒక 6 గ్యాప్ తీసుకొని ఇలా ఫ్రై తీసుకొని మళ్ళీ పొడి అనేది యాడ్ చేసుకుంటూ మళ్ళీ ఫ్రై చేసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ముక్క ముక్కకి ఆ చికెన్ అంటే ఆ కరివేపాకు పొడి చక్కగా పడుతుంది నీట్గా. సో అందుకని ఇలా సపరేట్గా వేసుకుంటూ పొడి అంటే చల్లుకుంటూ వేపుకోవాలి. సో ఫైనల్గా మనం ఒక 1 ధనియాల పొడి వేసేసుకోవాలి. ధనియాలు కొంచెం వేయించుకొని పొడి కొట్టుకొని వాటిని వేసుకుంటే చాలా బాగుంటుంది అరోమా. సో ఫైనల్గా కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. లాస్ట్లో చాలా తొందరగా చాలా టేస్టీగా మనం ఉట్టినొట్టునే తినేలాగా ఉంటుందండి ఈ చికెన్ ఫ్రై, అంత బాగుంటుంది. హెల్త్ విషయంలో మనకు కరివేపాకు ఎంత ఉపయోగపడుతుందో అందరికీ తెలుసు కదా. ఇలా పెట్టినట్లయితే మనకి మంచిది, అలాగే అంటే ఇలా తిన్నట్లయితే మనకి హెల్త్ విషయంలోనూ బాగుంటుంది, అలాగే టేస్ట్ విషయంలోనూ ఏం కాంప్రమైజ్ లేదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ ఎలా ఉందనేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.